కావున సోదరి సోదరి మల్లారా, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకరమైన సార్వత్రిక ఎన్నికల్లో ఒక పరిపాలన అనుభవం ఉన్న పాలనా దక్షుకునికి కోడి కత్తి పార్టీ చూసి ఎవ్వరు పెట్టుబడులు పెట్టరు. ఒక విశ్వసనీయత ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి, ఒక నీతి నిజాయితీ ఉండాలి. అందుకే నేను హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాను. మొట్టమొదటిసారిగా మీ అందరికీ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరికీ ఈ ఉగాది మన జీవితాల్లో వెలుగు తేవాలి. ఈ ఉగాది మనము, మన కుటుంబం, మన పరిసరాలు ఆనందంగా ఉండి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. 4000 రూపాయలు చొప్పున 4000 కోట్లు మీ బ్యాంక్ అకౌంట్లో వేసా. రేపు బ్యాంక్ ఓపెన్ అవుతానే పోయి తీసుకోండి. ఎవరన్నా ఇవ్వనంటే గట్టిగా చెప్పండి. మా అన్న ఇచ్చిన డబ్బులు పసుపు కుంకుమకి ఇచ్చాడు తప్ప కబద్దారు వేరే పనులు చేయొద్దని గట్టిగా చెప్పి ఆ డబ్బులు మీరు తీసుకోండి. మీరు నచ్చిన పని ఖర్చు పెట్టుకోండి, మీ ఇష్టం. మీకు స్వేచ్ఛనిచ్చా. మా ఆడబిడ్డలు బాగుండాలని నా కోరిక, గౌరవంగా ఉండాలని నా కోరిక. మీ సౌభాగ్యం కోసం ఇచ్చిన డబ్బులు తప్ప ఇంకోటి కాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. ఇది అయిన తర్వాత నేను ఒకటి ఆలోచిస్తున్నా. ప్రతి సంవత్సరం ఇస్తా, నిరంతరం ఇస్తా. డబ్బులు సంపాదిస్తే పసుపు కుంకుమ ద్వారా మీకు ప్రతి సంవత్సరం ఇచ్చే బాధ్యత ఒక అన్నగా చెల్లెలకి ఇస్తానని మరొక్కసారి మీ అందరికి వాగ్దానం చేస్తున్నా. మళ్ళీ 2 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తా. నేనే ఆ రోజు దీపం కింద గ్యాస్ సిలిండర్లు ఇప్పించా, మరుగు దొడ్లు కట్టించా, కరెంటు బాగా ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళా ఆమె ఇస్తున్నాను మీ అందరికీ స్మార్ట్ ఫోన్లు కూడా ఇస్తా, కోటి మందికి ఇస్తా. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి పోయే పని లేదు, ఒక్క ఫోనే. ఫోన్ కూడా అక్కర్లా, ఒక యాప్ నొక్కితే నేరుగా నేను బలకతా. చంద్రన్న నాకు ఈ పని ఉందంటే ఓకే చెల్లమ్మ, నేను చేసి మళ్ళీ చెప్తానని చేసి మళ్ళీ మీకు చెప్తా. మీకు ఇబ్బందులు లేని పరిపాలన ఇస్తా, సుపరిపాలన ఇస్తా. మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రైతులు మీ ఇబ్బందులు ఉన్నాయి, అందుకే చెప్పాను అన్నదాత సుఖీభావ పెట్టాను. 15000 రూపాయలు 2 హెక్టార్లకు ఇస్తాం, పైన ఉంటే 10000 రూపాయలు ఇస్తాను, 5 సంవత్సరాలు ఇస్తాను. మీ ముఖంలో ఆనందం చూసే వరకు ఇస్తాను. రైతు రుణమాఫీ 4-5 విడతలు ఈ నెలలో 6-7 తారీఖున రేపో నుండి వేస్తా బ్యాంకులో. నేరుగా పోయి మీరు తీసుకోండి తమ్ముళ్ళు, మొత్తం మీకు ఇస్తా. ఇంత పెద్ద ఎత్తున మీకు డబ్బులు ఇచ్చిన సందర్భం ఎప్పుడన్నా ఉందా చరిత్రలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా పట్టుదల. నేను కష్టపడతా మిమ్మల్ని ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలే కాదు, ఈరోజు మీరు చూస్తే చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తున్నా ఈరోజు అనౌన్స్ చేశాను. పెళ్లి కానుక 35-40-50 వేల నుంచి 50 వేల నుంచి 1 లక్ష రూపాయలు పెట్టి మా ఆడబిడ్డలందరికీ పెళ్లిళ్ళు చేస్తా. నేనే కుటుంబ పెద్ద, అందరి పెళ్ళిళ్ళు నా బాధ్యత, గౌరవంగా చేస్తా. అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవని మా ఆడబిడ్డలు ఆలోచించండి. మీ అన్నున్నాడు, కుటుంబ పెద్ద ఉన్నాడు, మిమ్మల్ని గౌరవిస్తారని మరొకసారి ఆమె ఇస్తున్నా.
ఇదే కాదు, తమ్ముళ్ళు మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, ఏ తమ్ముడు అధైర్యపడక్కర్లా. చదువుకున్నప్పటి నుంచి మీ అందరూ చెప్తున్నా, అమ్మకు వందనం పెట్టాను, ఒకటే ఆలోచించాను. అలాంటి తల్లికి కొడుకు ద్వారా ఆదాయం వచ్చినగా, కూతురు ద్వారా ఆదాయం వచ్చినగా మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సంవత్సరానికి 18,000 రూపాయలు మీకు ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మా తమ్ముళ్ళకు నిరుద్యోగ భృతి పెట్టా, 1,000 ఉంటే 2,000 చేశా, రేపు ఎల్లుండా 3,000 చేస్తా. మొన్నటి వరకు డిగ్రీకి ఇచ్చా, ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు వాళ్ళకు కూడా ఇస్తా. ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసేస్తాను, ప్రైవేట్ లో మన వల్లనే ఉద్యోగాలు వస్తాయి తమ్ముళ్ళు, కోడి కత్తి పార్టీ వల్ల రావు. కోడి కత్తి పార్టీని నమ్ముకుంటే జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండండి. అలాంటి పార్టీ మనకు అవసరం లేదు, అవునా కదా? ఇంకొక పక్కన ఒక పక్క సమక్షేమం చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలపైన శ్రద్ధ పెట్టాను. ఈరోజు కూడా చెప్పాను, ఆదాయం రావాలంటే అభివృద్ధి కూడా జరగాలి, లేకపోతే ఆదాయం రాదు. జగన్మోహన్ రెడ్డి మారిగా, కోడి కత్తి మారిగా నేను కూడా పై పై మాటలు చెప్పలేను. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి మనం చేశాం. సులభతరమైన వ్యాపారం మనమే నెంబర్ వన్. 730 మన కేసీఆర్ని ఇవన్నీ విత్డ్రా చేసుకో, మీకు అడ్డం పడమని చెప్పు, అప్పుడు మేము ఆలోచిస్తాం. మొన్నటి వరకు నేను మన హక్కుల కోసం అడిగితే మనం అడ్డం పడుతున్నామని చెప్పిన వ్యక్తి, ఈరోజు మొత్తం కూడా మీరు చూస్తే ఇవన్నీ వస్తే చాలా నష్టం జరుగుతుంది మనకు. నేను చెప్పేది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్ళు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు రాకుండా ఇబ్బంది పడ్డామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఇలాంటి నాయకులు నేను నదులు అనుసంధానం చేసినా వీటి గడ్డం పడితే మనం ఏమవుతామని నేను అడుగుతున్నా. అందుకే మీ అందరూ గట్టిగా చెప్పాలి, ఇలాంటి కోడి కత్తి పార్టీ మాకొద్దు, తప్పకుండా గట్టిగా మేమందరం కూడా పోరాడతామని గట్టిగా చెప్పాలి. ఇంకొక పక్కన ప్రత్యేక హోదా ఇచ్చానంటాడు, అందుకే కేసీఆర్ని సపోర్ట్ చేశానంటాడు. నేను అడుగుతున్నా, ఎప్పుడు చెప్పాడు నీకని అడుగుతున్నా, నీ చెవిలో చెప్పాడా నేను అడుగుతున్నా. ఎప్పుడన్నా ఎవరన్నా చూశారా తమ్ముళ్ళు, ఏమమ్మా ఆడబిడ్డ మీరు చూశారా, ప్రత్యేక హోదాకు సహకరించాడా కేసీఆర్? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అపోజ్ చేశాడా లేదా? నేను పోతే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటని అడిగాడా లేదా? నీ పెత్తనం ఏంటని అడుగుతున్నా, నీ బోడి పెత్తనం మాకు కావాలని అడుగుతున్నా. కావాలా తమ్ముళ్ళు మీకు కేసీఆర్ పెత్తనం? మనకు కావాలనా? ఎవరి కేసీఆర్? ఏంటి అధికారం? 100,000,000,000 రూపాయలు మన ఆస్తులు కొట్టేసి అవమానంగా భరిస్తే పంపిస్తే మనం వచ్చి కష్టపడుకుంటే మనకు అడ్డం పడే వ్యక్తి కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను హెచ్చరిస్తున్నా, నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నాడు కేసీఆర్. నేను చెప్పా, నాకు ఒక గిఫ్ట్ ఇస్తే 100 గిఫ్ట్లు నీకు ఇస్తారు మా వాళ్ళని చెప్పా. ఇప్పుడు అటు రాకుండా దొంగతనంగా వస్తున్నాడు నంగి నంగిగా. ఎందుకు నేను అడిగినాడు సమాధానం చెప్పండి. పోలవరం పైన ఎందుకు కేసు వేశారు? కృష్ణా ట్రిబ్యునల్ ఎందుకు కేసు వేశారు? ఎందుకు మా ప్రత్యేక హోదా అడ్డుపడుతున్నారు? సమాధానం చెప్పమని అడుగుతున్నా మీ ద్వారా. 100,000,000,000 రూపాయలు మాకు రావాల్సిన ఆస్తులు, ఎందుకు మా వాటా మాకు ఎవరిని అడుగుతున్నా? తమాషానా ఇది తమ్ముళ్ళు? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మన హక్కుల కోసం ఎవరైతే కోడి కత్తి పార్టీని చిత్తు చెత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ అంటాడు మేము 16 సీట్లు గెలుస్తామని. నువ్వు 16 గెలుస్తావు మళ్ళా మా మీద పెత్తనం చేస్తావా? నువ్వు 16 గెలిస్తే మేము 25 గెలుస్తాం. నువ్వు 85 సీట్లు గెలిస్తే మేము 175 సీట్లు గెలుస్తాం. నువ్వు మా వాడికి ఎవరైతే నీ యొక్క
బానిసలు ఉన్నారు. వైసీపీ నాయకులకి డబ్బులు పంపిస్తే పనులు చేస్తే వాళ్ళు వచ్చి నీకు ఊడిగం చేస్తారు. బాంచేని నీ కాళ్ళు మొక్కతానని కాళ్ళు మొక్కుతారు, లేకుంటే నీ కాళ్ళు గడిగి నెత్తినేసుకుంటారు, నీళ్లు పోసుకుంటారు. మాకు ఆ కర్మ పట్ల పట్టిందా? మనకు ఆ కర్మ రోషం ఉందా లేదా? మనకు పౌరుషం ఉందా లేదా? మనకు ఇలాంటి వ్యక్తులు క్షమిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొట్టగొట్టారా లేదా మనల్ని? నరేంద్ర మోడీ అన్యాయం చేశారా లేదా? రాష్ట్ర ద్రోహి అవునా కాదా? ఇలాంటి వ్యక్తుల పట్ల మనం భయపడాలా తమ్ముళ్ళు? నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీరు, నన్ను కాదు మిమ్మల్ని, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఇక్కడ మనం చూస్తే మళ్ళా ఇంకొక పక్క అందరూ నేరస్తుల పార్టీ అది వైసీపీ. 95 మంది పైన కేసులు ఉన్నాయి, 12 మంది ఎంపీల పైన కేసులు ఉన్నాయి. ఇక్కడ ఈ జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యే పైన మారణాయుధాల కేసు, ప్రభుత్వ అధికారులపై దాడి, కొండేపి మారణాయుధాలతో దాడి కేసు, కనగిరి కిడ్నాప్, ఇళ్లలో చొరబడ్డ కేసులు, చీరాల ఎన్ని కేసులు మీకు తెలుసు. ఇప్పుడే వెళుతున్నా ఆయన కద్దాలస్తా. ఎర్రగొండపాలెం అక్రమ అవినీతి నగదు లావాదేవీలు సిబిఐ కేసు, బాపట్ల ఎంపీ రాజధానిలో అరటి తోట్లు తగలేయడం, వీళ్ళు మన అభ్యర్థులు. ఏమమ్మా నేరస్తులకు అప్పచెప్తారా ఈ రాష్ట్రాన్ని? మీ పిల్లలు ఎవరికైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, పిల్లనివ్వాలన్నా నేరస్తులకు ఇస్తారా తల్లి? జగన్మోహన్ రెడ్డి నేరస్తులు అవునా కాదా? ఎన్ని కేసులు ఉన్నాయి? 13-31 కేసులు ఉన్నాయి. ఇంత కరుడు కట్టిన నేరస్తులు ఎవరన్నా ఉన్నారా? అలాంటి వాడు మనకు అవసరమా? ఆయన కేసుల కోసం పనిచేస్తాడా? రాష్ట్రం కోసం పనిచేస్తాడా? కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తాడా లేదా? నరేంద్ర మోడీ భయపెడతాడా లేదా? అలాంటి నాయకులు మనకు కావాలనా? ఈ రాష్ట్రం కోసం పోరాడే వాళ్ళు కావాలనా? బానిసత్వం చేసేవాళ్ళు కావాలనా? నిర్ణయించాల్సింది మీరే నిర్ణయించాల్సిన అవసరం ఉంది. చీమకుర్తి పట్టణానికి బైపాస్ రోడ్డు వేశాం, 62 కోట్లతో చీమకుర్తికి మంచినీటి సదుపాయం ఇచ్చాం, 14 కోట్లతో మద్దిపాడు మండలం కీర్తిపాడులో చెక్ డ్యామ్ కట్టాం, 15 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చాం, నాగులుప్పలపాడు మండలం చీరవాణి ఉప్పలపాడు గ్రామంలో 16 కోట్లతో చెక్ డ్యాము మంచినీటి సదుపాయం ఇచ్చాం, సంతోదులపాడు మండలంలో సిసి రోడ్లు బీటీ రోడ్లు రక్షిత మంచినీళ్ళు అన్నీ కూడా ఇచ్చాం, 10 కోట్లతో చీమకుర్తి మండలం ఇలపావులూరు పల్లమల్లి మరి 12 గ్రామాలకు నీరు ఇచ్చాం, ఎన్టీఆర్ హౌసింగ్ 1056 ఇచ్చాం, జీ ప్లస్ 3 అనే ఇండ్లు ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, ఒక్క పైసా కూడా మీరు ఇండ్లకు డబ్బులు కట్టక్కర్లా, ఉచితంగా పట్టణ ప్రాంతాల్లో కూడా G+3 కట్టిస్తాను. 43 లక్షల ఇండ్లు పాత బకాయిలు, 9,200 కోట్లు మాఫీ చేస్తున్నాను, మాఫీ చేస్తానని కూడా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. సీఎం రిలీఫ్ ఇచ్చాం, అదే మరి రైతు రథం కింద 200 మందికి ట్రాక్టర్లు ఇచ్చాం. చీమకుర్తిలో మైనింగ్ యూనివర్సిటీ కావాలన్నారు, తప్పకుండా మైనింగ్ యూనివర్సిటీ కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. రామతీర్థం జలాశయం సామర్థ్యం 1.5 TMC నుంచి 2.5 TMCకి పెంచుతాం. సుబాబులు యూకలిప్టలు మీకు బాధ ఉంది, రామాయణపట్నంలో పేపర్ మిల్ కూడా వస్తూ ఉంది, అంతవరకు 250 రూపాయలు టన్నుకి ఇచ్చాను, ఇంకా ఇబ్బందులు ఉన్నాయన్నారు, అది కూడా పరిష్కారం చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. చీమకుర్తిలో 50 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి కావాలన్నారు, ఇది కూడా శాంక్షన్ చేస్తాం. ఒంగోలు మిల్క్ డైరీ కూడా రివైవ్ చేశాం, మనం డబ్బులు చాదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొగలి గుండాల రిజర్వాయర్ టెండర్ పిలిచాం చీమకుర్తి మండలం, ఇది వస్తే సస్సెస్ శ్యామలం అవుతుంది. తమ్ముళ్ళు ఇప్పుడు అడుగుతున్నా నేను, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా మీరు నాకు సహకరిస్తే, అవునా కాదా? 45 సీట్లు గెలిపించని మలయాద్రి ఉన్నాడు ఒక పెద్ద మనిషి, అవునా కాదా? అలాంటి పెద్ద మనిషి ఎంపీగా ఉంటే ఇక్కడ ఏ గొడవలు ఉండవు. మన రాష్ట్ర సమస్యల కోసం పోరాడిన వ్యక్తి మలయాద్రి గారు. ఇంకో పక్క విజయ్ కుమార్ మన ఎమ్మెల్యే అభ్యర్థి.
మీకు అండగా ఉంటాడు, నేను కూడా అండగా ఉంటా. ఈ సంతనుల పాడు తెలుగుదేశం పార్టీకి కంచు కోట, నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను అందుకనే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ అందరిని అడిగే అభ్యర్థిని పెట్టాను. మీ అందరితో మాట్లాడిన తర్వాతనే ఇక్కడ నేను ఇవన్నీ చేశాను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీని గెలిపించండి. ఇక్కడ వచ్చినప్పుడు చిన్న తరహా గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, రాయల్టీ కానీ కరెంట్ ఛార్జీలు కానీ తగ్గించమని కోరారు. నేను ఓటే హామీ ఇస్తున్నా, మీరు నా మీద నమ్మకం పెట్టుకొని మంచి ప్రజార్థి కల్పించండి, ఈ పనులు నేను చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నా, మీలో నేను చెప్పింది మీకు అందరికి అర్థమైందా తమ్ముళ్ళు? చీరాల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని నేను ఎప్పుడూ చూడాల, అంత పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, అమ్మలారా మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి సైకిల్ కానీ, అమ్మలారా మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, మనందరి ఓట్లు, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం, కాపాడుకుంటాం ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. ఏమమ్మా ఆడబిడ్డలు, డాకరా సంఘాలు, చెల్లెమ్మలు, 1 కోటి మంది వీర తిలకాలు పెట్టాలి అందరికీ. ఎన్నికల యుద్ధానికి సన్నాహితం చేయాలి. ఈ 5 రోజులు మీరు నా కోసం పనిచేయండి, శాశ్వతంగా మీ రుణం తీర్చుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఒక పెద్ద కొడుకుగా పిలిపిస్తున్నా తల్లిదండ్రులందరినీ నాకు సహకరించమని. ఒక ఆటో డ్రైవర్గా అందరికీ పిలిపిస్తున్నా, డ్రైవర్ నెంబర్ 1 మీ అందరినీ కోరుతున్నాడు. మీకు అన్నీ చేశా, మీరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. రైతు పెద్దన్నగా కోరుతున్నా రైతు అన్నలందరినీ, మీరు కూడా ట్రాక్టర్ వేసుకొని తిరగాలి, అవసరాన్ని గట్టిగా పోరాడాలి. మన పార్టీ గెలిస్తేనే మీకు నీళ్లు ఉంటాయి, లేకపోతే ఎడారిగా మారిపోతుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని నిండు మనస్సుతో ఆశీర్వదించమని మీ అందరికీ పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నిండు మనస్సుతో ఆశీర్వదించండి. ధన్యవాదాలు. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు, శిలమోసే గాయాలే కావా శిల్పాలు, నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు, శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో నిలువెల్లా బలి చేసే కుట్రల కేంద్రాలు, నిన్ను చీల్చిన నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. చంద్రన్నా చంద్రన్నా నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా, నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా, శిలమోసే గాయాలే కావా శిల్పాలు, నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. ఏకమై చేస్తుంటే ముప్పేట దాడులు, 5 కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు. చంద్రన్నా